ఓంకార గణపతి, నీకిదే మా వందనం. సకల విఘ్నాలు తొలగించు నీ దీవెనం. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సౌత్ ల్యాండ్ రెస్టారెంట్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. తెలంగాణలో ఏ రకమైనటువంటి ఒక అడ్డంకులు లేకుండా, ఆపద లేకుండా తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ గణేశుని ఎత్తైనటువంటి ఒక అతిపెద్ద ఎత్తైన గణేశుడు. గణేశుని ఇక్కడ శంకరయ్య గారు కీర్తిశేషులు వారు స్థాపించారు. కానీ లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షింపజేసేటువంటి ఈ యొక్క ఉత్సవానికి వారి యొక్క తమ్ముడు వారు దీన్ని కొనసాగించడం చాలా సంతోషకరమైన విషయం. ఏ విఘ్నాలు లేకుండా తప్పకుండా ఇంకా భవిష్యత్తులో మంచి మత్సామరస్యంతో అన్ని విధాలుగా భారతీయ సంస్కృతిని ఏ రకంగానైతే బాల గంగాధర తిలక్ అందరినీ సమైక్యపరిచి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిండో ఆ విధంగానే మనం కూడా కులము మతము భాష అనేటువంటి దానికి అతీతంగా అందరం ఏకమై మత సామరస్యాన్ని కాపాడుకొని తెలంగాణను హైదరాబాద్ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకొని మనము కరోనా ప్రభావంలో కూడా అందరం కూడా కరోనా ఉన్నటువంటి యొక్క నియమాలను పాటిస్తూ తప్పకుండా మనం ముందుకెళ్లాలని నేను మీకు హృదయపూర్వకంగా నేను ప్రార్థిస్తున్నాను. ఉత్సవ కమిటీ వాళ్ళు నన్ను ఇక్కడ ఆహ్వానించి ఇందులో పాల్గొనిపజేసినందుకు వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు గణేష్ చవితి, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఖైరతాబాద్ గణపతి మండపం వద్దకు సీఎం కేసీఆర్ 5 అడుగుల మట్టి గణపతి విగ్రహం పంపించారు. ఇకపై ఖైరతాబాద్ లో మట్టి గణపతిని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గణనాథుని దర్శించుకున్నారు. ఇప్పుడు మన బండారు దత్తాత్రేయ